వెల్కమ్ టు న్యూస్ నౌ. ఇక అప్డేట్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది. దీపావళి సందర్భంగా పెట్రోల్ డీజిల్పై భారీగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. దీపావళి రోజున పెట్రోల్పై 5, డీజిల్పై 10 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంలో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తోడుగా పలు రాష్ట్రాలు కూడా తమ వంతుగా ధరలను తగ్గించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్పై ఏకంగా 12 రూపాయలు తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రజలకు మరో శుభవార్త తెలిపింది. మరొకవైపు దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. లీటర్ వంట నూనెపై 7 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది. ఇందులో భాగంగా పామాయిల్పై 20 రూపాయలు, వేరుశనగ నూనెపై 18 రూపాయలు, సోయాబీన్పై 10 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్పై 7 రూపాయలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లయింది.